హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అన్నట్టుగానే 10 నిమిషాలకి రాఘవేంద్ర రావడంతో అందరూ మరింత మాటల్లో పడ్డారు. ఆ మాటల్లోకి వివేక్, జనార్దన్ కూడా ఆఫీస్ నుండి వచ్చి కలిసిపోయారు. మొత్తం కుటుంబం అంతా చాలా సందడిగా ఉంది. ఆ సందడిలో మధు మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఇక మాటలు కట్టుపెట్టి తినడానికి రండి అని దుర్గా అరవడంతో అప్పుడు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. ఆంటీ, ఇన్ని వంటలు మీరే చేశారా లేదా బయట తప్పించారా అని మధు ఆశ్చర్యంగా అడిగింది. నేను రాధిక కలిసి చేశాం. మా ఇద్దరికీ ఇలా అలవాటే, ఎవరైనా వస్తే ప్రత్యేకంగా మేమే చేస్తాం, బయట ఎందుకు తప్పిస్తాను అని దుర్గా అనింది. మధు వెంటనే వెళ్ళి, ఆంటీ మీరు నాకు భలేగా నచ్చేశారు అని చేయి పట్టుకొని చెప్పింది. దుర్గా నవ్వుతూ, నువ్వు నాకు ఇంకా బాగా నచ్చావు అని అనడంతో మధు నవ్వి పవన్కి, సుభాష్కి మధ్యలో కూర్చుంది. మీరందరూ చాలా క్లోజ్గా ఉన్నారు కదా, కలిసిమెలిసి ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని రాఘవేంద్ర అన్నాడు. మాకు చిన్నప్పటి నుండి ఇలా కలిసి ఉండటమే ఇష్టం అంకుల్, ఎప్పుడూ ఎవరు గొడవ పడలేదు. అంటే చిన్న చిన్న సరదా గొడవలు అయితే చాలా జరిగాయి, అలుగుతాం కానీ మళ్ళీ మాట్లాడేసుకుంటాం, సీరియస్గా ఎప్పుడూ లేదు. ఈ గ్రూప్లో ఒకరు మిస్ అయ్యారు, నా చెల్లెలు అనన్య, తనంటే నాకు చాలా ఇష్టం అని మధు చెప్పింది. అవునా అని రాఘవేంద్ర అనడంతో, అవును కానీ అదేమో నేనే ఎక్కువ ఇష్టమని చెప్తుంది, కానీ సాగర్తోనే ఎక్కువ క్లోజ్గా ఉంటుంది, నేనేమో సుబ్బుతో క్లోజ్గా ఉంటాను. ఇకపోతే ఈ సార్తో నేను సరిగానే మాట్లాడను, వీడికి చాలా పగరు, పెళ్లి చేసుకోరా అంటే చేసుకోవట్లేదు అని మధు పవన్ వైపు చేయి చూపించింది. ఆ మాటకి అందరూ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్తో దేవాన్ష్ వైపు చూశారు. కానీ దేవాన్ష్ మాత్రం అదేమీ వినిపించుకోకుండా నవ్వుతూనే ఉన్నాడు. నీకు దండమే బాబు, దయచేసి పెళ్ళి గిల్లి అనకు, నేను పారిపోతాను అని పవన్ అనడంతో అందరికీ నవ్వొచ్చింది. అదేంటి, మధు చాలా అందంగా ఉంది, మంచిది కూడా, మరి పెళ్లి చేసుకోవడానికి ఏంటి అని రాఘవేంద్ర తన సందేహాన్ని బయటపెట్టాడు. అయ్యా అంకుల్, మీకు మధు గురించి పూర్తిగా తెలియదు, సాడిస్ట్ సైకో పిల్ల అని ముద్దుగా చూస్తూ, ఇది నేను చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం, అటు సుభాష్ సాగర్ దానికి ఎంతో, వాళ్ళు ఎలా దాన్ని చూస్తున్నారో నేను కూడా అలాగే చూస్తున్నాను, పైగా కొంచెం ఏజ్ వచ్చే వరకు నన్ను అన్నయ్య అనిపించింది, ఇప్పుడు బావ అంటుంది, పెళ్లి చేసుకోమంటుంది, పెళ్లి చేసుకున్నాక నాతో పాటు హైదరాబాద్ రాదట, ఊర్లోనే ఉంటుందంట, నేను సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి వస్తూ ఉండాలంట, ఇకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత నేను హైదరాబాద్ వచ్చి ఇక్కడ హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయినా ఏ ప్రాబ్లం లేదంట. ఇలాంటి వింత కోరికలు కోరేవాళ్ళని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి? అన్నింటికీ మించి మా మధు అంటే నాకు చాలా చాలా ఇష్టం, కానీ ఒక మరుదలుగా కాదు, తను నా కుటుంబం, నా ఫ్యామిలీ, చెల్లి అనాలా లేదా మరుదలు అని చెప్పాలో తెలియదు నాకు, కానీ ఇష్టం, కానీ పెళ్లి చేసుకునే ఇష్టం కాదు అని పవన్ చెప్పాడు. మధు మూతి తిప్పి, ఇదిగోండి అంకుల్ ఇలా అంటాడు, నేను చిన్నప్పుడంటే తెలియక అన్నా అని పిలిచాను, ఇప్పుడు బావ అంటున్నాను కదా, పెళ్లి చేసుకో అని చెప్పాను, కావాలంటే తర్వాత మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాను, ఇలాంటి బంపర్ ఆఫర్ అసలు ఎవరైనా ఇస్తారా, మీరు చెప్పండి అని మధు అడగడంతో, లేదు మీ ఆంటీ అయితే నాకు అలాంటి అవకాశం ఇవ్వడం లేదు, అలాంటి మాట వచ్చినా ఉరిమి ఉరిమి చూస్తుంది, నువ్వు చాలా మంచిదాన్ని మధు అని రాఘవేంద్ర నవ్వాడు. కదా అంకుల్ అని మధు అనడంతో అందరికీ మధు ఊరు దాటి రాకుండా ఉండేందుకు పవన్ని పెళ్లి చేసుకోమంటుందని పూర్తిగా అర్థమైంది. రాఘవేంద్ర మధు మాటలకి అందరూ నవ్వుకున్నారు. మీరిద్దరూ ఏం చేస్తుంటారు పవన్? జాబ్ మరి మీరు అని జనార్దన్ అడగడంతో, నేను కూడా జాబ్ చేస్తున్నాను అంకుల్, వీడు మాత్రం చదువుకుంటున్నాడు, గీతంస్లో ఎంటెక్ చేస్తున్నాడు అని సాగర్ని చూపించారు. సాగర్ చిన్న స్మైల్ చేయడంతో, వాడు చాలా మంచివాడు, ఎవరితో పెద్దగా కలవడు, సరదాగా ఉంటాడు, ఎక్కువగా సినిమాలు చూస్తాడు, చదువుకుంటాడు, అంతే, ఇంకా వేరే వ్యాపకమే లేదు అని మధు చెప్పడంతో, అబ్బో ఇతగాడు బాగా టాలెంటెడే, వీడు వెళ్ళాక మాకు క్లాస్ పెరగడం ఖాయం అని దీప అనుకుంది. నిజంగా మీ బంధం చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, అన్నింటికీ మించి ఎవరు ఏ గెస్టులు వచ్చినా ఇంత సరదాగా ఉండదు, కానీ మీ నలుగురి వల్ల ఈరోజు భోజనం 2 ముద్దలు ఎక్కువ తినేశాను అని రాఘవేంద్ర అన్నాడు.
నిజానికి మేము ఇలా కూర్చొని తినాం, అందరం కింద కూర్చుంటాం, నేనెప్పుడూ మా నాన్న పక్కనే మాట్లాడుకుంటూ భోజనం చేస్తాం. ఆ తర్వాత కూడా ముచ్చట్లు చెప్పుకుంటాం. అది కూడా బయట మాకు పెద్ద ఖాళీ స్థలం ఉంటుంది, అక్కడ చాలా మంచాలు వేసుకొని అందరం కూర్చొని 12 వరకు మాట్లాడుకుంటాం, తర్వాత పడుకోవడానికి వెళ్తాం అని మధు చెప్పింది. జనార్దన్కి, రాఘవేంద్రకి, దుర్గాకి, రాధికాకి ఒక్కసారిగా పాత రోజులన్నీ గుర్తొచ్చి వాళ్ళు చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకొని, మధు నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ఈ కాలం పిల్లలకి చాలా మందికి ఆరు బయట కూర్చోవడం, సరదాగా మాట్లాడుకోవడం ఏవీ తెలియదు, నా చిన్నప్పుడు అవన్నీ అనుభవించాను, ఇక ఈ సిటీకి వచ్చాక అవేవీ లేవు, ఇప్పుడు నువ్వు చెప్తుంటే వింటుంటే ఎంత హాయిగా ఉందో అని దుర్గా అనింది. అవును మధు, నిజంగా మీ నలుగురు చాలా అదృష్టవంతులు, ఈ జనరేషన్ ఫాలో అవుతూనే మరోపక్క పాత రోజుల్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు అని రాధిక అనింది. దానికెందుకు బాధపడతారు, ఒక పని చేద్దాం, ఎప్పుడైనా మీరందరూ వీలు చూసుకొని మా ఊరికి వచ్చేయండి, వారం రోజులుండండి, కానీ ఇంత పెద్ద పెద్ద సౌకర్యాలు ఉండవు కానీ చాలా బాగుంటుంది మా ఊరు అని మధు చెప్పింది. తప్పకుండా, పైగా నువ్వు ఆహ్వానించాక రాకుండా ఉంటామా? ఖచ్చితంగా అందరం కలిసి వస్తాం, వారం రోజులు కాదు 10 రోజులైనా ఉంటాం అని రాఘవేంద్ర అనడంతో, నిజంగా నా అంకుల్, మా అమ్మ వంట చాలా బాగా చేస్తుంది, మా అత్తయ్య కూడా దుమ్ము దులిపేస్తుంది, మా పిన్ని పిండి వంటలు అద్దరు కొట్టేస్తుంది అని మధు చెప్పింది. అందరూ దాదాపు భోజనం చేసినంతసేపు కూర్చొని ఏ రోజు తినింది లేదు, కానీ ఈరోజు మాటల్లో పడి ప్రతి ఒక్కరూ 4 ముద్దలు కాస్త ఎక్కువగానే తిన్నారు. తర్వాత కాసేపు ముచ్చట్లు పెట్టి సరదాగా మాట్లాడుకున్న తర్వాత పిల్ల బ్యాచ్ అంతా కలిసి బయటికి వెళ్ళాలని ముందే ఫిక్స్ అవ్వడంతో బయలుదేరారు. దారిలో వెళ్తూ ఉండగా ఒక ఎగ్జిబిషన్ కనిపించడంతో అందరూ అక్కడికి చేరారు. దేవాన్ష్ మధుని చూస్తూ ఉంటే సుభాష్ దగ్గరికి వెళ్ళి, మా బుజ్జిని నిజంగానే ఇష్టపడుతున్నారా మీరు అని అడిగాడు. దేవాన్ష్ చిన్నగా తల ఊపడంతో, అంటే నేను ముందే ఊహించాను, ఆ రోజు వెళ్ళేటప్పుడు మధుతో మాట్లాడాను, దేవాన్ష్ నేను ప్రేమిస్తున్నట్టున్నాడు, తన చూపుల్లో తన మాటల్లో అది నాకు స్పష్టంగా తెలుస్తుంది అంటే మధు కొట్టిపారేసింది. కానీ తర్వాత ఫోన్ చేసి అసలు విషయం చెప్పింది, చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మీ చూపుల్లో తన మీద నాకు కోరిక కనిపించలేదు, ఇష్టం మాత్రమే కనిపించింది, అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటేనే కదా ఏ అమ్మాయైనా హ్యాపీగా ఉంటుంది, నాకు మీరు బాగా నచ్చారు, మా బుజ్జి మీతో అయితే చాలా హ్యాపీగా ఉంటుంది, పైగా దాన్ని మీరు ఈజీగా భరించగలరని నాకు అర్థమైంది, కాకపోతే మీకు మాకు ఉన్నది తేడా అంతస్తుల్లో మాత్రమే, ఇట్స్ ఓకే, మీ అమ్మాయిని మాకిస్తే ఎలా బ్రతుకుతుందా అని బాధపడాలి, కానీ మా అమ్మాయిని తీసుకువెళ్లడంలో పెద్ద సమస్య ఏమీ లేదు కదా, తెలియక పొరపాట్లు చేస్తే అడ్జస్ట్ అయ్యే అంత మంచి మనసు మీ ఇంట్లో అందరికీ ఉందని నాకు అర్థమైంది అని సుభాష్ అన్నాడు. మధుకి నేనంటే ఇష్టమని చెప్పడం లేదు, కారణం పెళ్ళంటే ఇష్టం లేకపోవడం. తెలుసా సుభాష్, అసలు తనకి పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇష్టం లేదో ఇంతవరకు ఎవరితో షేర్ చేయలేదు కదా, కానీ నాతో షేర్ చేసుకుంది, అప్పుడే నాకు మధు ఇంకా నచ్చింది. మనం ఎవరికీ చెప్పని ఒక విషయాన్ని ఒక వ్యక్తితో పంచుకున్నామంటే ఆ వ్యక్తి మీద నమ్మకం ఉండాలి, లేదా చెప్పలేనంత ప్రేమైనా ఉండాలి. మధుకి అది ఉన్నా కూడా చెప్పడం లేదు అని దేవాన్ష్ అన్నాడు. 4 రోజులు మాత్రమే ఉంటానని చెప్పింది, ఎల్లుండి రాత్రికే వెళ్ళిపోతుందంట కదా, ఈలోపు ఏదో ఒకటి చేసి తను ఒప్పుకునేలా చేయి దేవ్, ఎందుకంటే మధు కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా తన ఇంట్లో ఉండాలని మేం కూడా కోరుకుంటున్నాం. ఎంతైనా నా చెల్లి కదా, తను అలా పెళ్లి చేసుకోకుండా పెళ్లి చూపులు ఎగరగొట్టుకుంటూ అందరితో మాటలు పడ్డం నాకు కూడా బాధగానే ఉంటుందిగా అని సుభాష్ అన్నాడు. తప్పకుండా, ఒకవేళ మధు తన ఇష్టాన్ని చెప్పకుండా ఊరికి వెళ్ళిపోయినా మా మధ్య వచ్చే ఎడబాటే తనకి నన్ను మరింత గుర్తు చేస్తుందని నమ్ముతున్నాను, ఖచ్చితంగా తిరిగి నా దగ్గరకు వస్తుందని చాలా చాలా గట్టిగా నమ్ముతున్నాను నేను అని దేవాన్ష్ అన్నాడు. ఆల్ ద బెస్ట్ అని సుభాష్ అనడంతో దేవాన్ష్ నవ్వాడు. దేవ్, అక్కడే ఉన్నావేంటి, రా అని మధు గట్టిగా అరవడంతో వస్తున్నా అని దగ్గరికి వెళ్ళాడు. దేవ్, డబ్బులు ఇవ్వు అని మధు చెయ్యి చాచి అడిగింది. దేవాన్ష్ కార్డు ఇవ్వడంతో, ఇదెందుకు అని మధు అడిగింది. నీకేం కావాలో అన్నీ చూడు అని దేవాన్ష్ చెప్పడంతో, సరే అని మధు నవ్వింది. దేవాన్ష్ పిన్ నెంబర్ చెప్పాడు. మధు తనకి నచ్చిన ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇలా ఏవేవో కొనుక్కుంది, అన్నింటికీ దేవాన్ష్ ఇచ్చిన కార్డ్ వాడింది. మధు అంత చెరవగా తనతో ఉండడం దేవాన్ష్కి బాగా నచ్చింది, తనని గమనిస్తూ ఉన్నాడు. చిన్న చిన్న వాటిల్లో సంతోషాలను వెతుక్కోవడంలోనే మధుకి అసలైన సంతోషం ఉందని దేవాన్ష్కి బాగా అర్థమైంది. తనకి ఫ్యాన్సీ రెస్టారెంట్లు, పెద్ద పెద్ద పార్టీలు, కోట్లు విలువ చేసే నగలు, ఆస్తులు కాదు,
తన మొహంలో నవ్వు తెప్పించే ఒక చిన్న చాక్లెట్ అయినా తనకి ఇంపార్టెంట్ అని దేవాంష్కి స్పష్టంగా తెలిసింది. అలానే చుట్టూ తన వాళ్ళు అనుకున్న వాళ్ళు అందరూ ఉండాలి, అందరితో మాట్లాడాలి, అందరితో గడపాలి, అందరితో కలిసి ఒక ముద్ద భోజనం తినడంలో కూడా ఆ సంతోషాన్ని వెతుక్కుంటుందని బాగా అర్థం అవ్వడంతో ఇలాంటి అమ్మాయి నాకు దొరకడం నా అదృష్టం. అసలు ఏం ఆలోచించకుండా ఫోటో కూడా చూడకుండా తన కోసం నా అడుగులు ఎందుకు పడ్డాయి? దేనికోసం? బహుశా ఒకరికొకరం రాసి పెట్టడం అంటే ఇదేనేమో, అందుకే వెళ్ళానేమో. కానీ నా డెసిషన్ మరీ ఇంత పర్ఫెక్ట్గా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎలా అయినా ప్రేమించాలి అనుకున్నాను, కానీ పెళ్లికి ముందే ఇంతలా ప్రేమిస్తానని అస్సలు ఊహించలేదు అని దేవాంష్ ఆలోచనల్లోనే ఉండిపోయాడు. దేవ్, ఏమాలోచిస్తున్నావు అని మధు కదపడంతో దేవాంష్ ఉలిక్కిపడి ఏం లేదు అని అన్నాడు. నేను అక్కడికి వెళ్ళి గేమ్స్ ఆడుకుంటాను అని మధు చెప్పి వెళ్ళడంతో వెనకే సుభాష్, సాగర్ కూడా వెళ్ళారు. పవన్ దేవాంష్ దగ్గరికి వచ్చి హాయ్ అని అనడంతో దేవాంష్ చిన్న స్మైల్ చేశాడు. మీరు మా బుజ్జిని ఇష్టపడుతున్నారా అని పవన్ అడిగాడు. ఎందుకలా అనిపించింది అని దేవాంష్ నడుస్తూనే అడిగాడు. అంటే ఓ అబ్బాయిగా ఓ అమ్మాయిని చూసే చూపుల్లో తేడా ఏంటి అని నాకు తెలుసు. నచ్చితే చూసే రకం వేరుగా ఉంటుంది, ప్రేమించిన వాళ్ళని చూసే చూపు మరోలా ఉంటుంది. మీ చూపుల్లో మా బుజ్జి మీద ప్రేమ కనిపిస్తుంది. పైపెచ్చు ఊరు దాటిన అమ్మాయి మీకోసం 4 రోజులంటూ ఇక్కడికి రావడం అన్నది చాలా విచిత్రంగా తోచింది నాకు అని పవన్ అన్నాడు. అవును, నేను మధుని ప్రేమిస్తున్నాను. మధుకి కూడా నేనంటే ఇష్టం, కానీ బయటపడటం లేదు అని దేవాంష్ అన్నాడు. మనసు చాలా పిచ్చిది దేవ్, బయటపడద్దు అనుకున్నా ఏదో ఒక సమయంలో బయటపడిపోతుంది. అదంతా వదిలే, బుజ్జి నీ ముందే నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది కదా, నీకు ఇన్సెక్యూరిటీగా అనిపించడం లేదా అని పవన్ చిన్నబాటి నవ్వుతో అడిగాడు. మీ ఊర్లో ఉన్నప్పుడు ఒకసారి నీతో కాల్ మాట్లాడింది, అలాగే పెళ్లి చేసుకోమని అడిగింది. అప్పుడు చాలా కోపం వచ్చింది, చాలా ఫీల్ అయ్యాను. కానీ తర్వాత అక్కడ ఉండగా రోజు రోజు మీరు మాట్లాడుకోవడం అన్నీ అర్థమయ్యాక నాకు అస్సలు కోపం రాలేదు. ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు, ఎందుకంటే మీ ఇద్దరి బాండింగ్ నాకు చాలా నచ్చింది. పేరుకి బావా మరదలు, కానీ ఉండే తీరు అన్న చెల్లెళ్ళ కంటే మరింత ఎక్కువగా. అది బెస్ట్ ఫ్రెండ్స్ అనాలో ఏమో నాకు తెలియదు, అంత ప్యూర్గా ఉన్నారు. అలాంటప్పుడు నేనెందుకు ఫీల్ అవుతాను అని దేవాంష్ అన్నాడు. పవన్ అలాగే చూస్తూ, మీలాంటి ఒక మెచ్యూర్డ్ పర్సన్ మా బుజ్జికి చాలా చాలా అవసరం, ఎందుకంటే ఇది మంచి పని అనుకుంటే తనకి హాని చేసేదైనా చేసేస్తుంది, కల్మషం లేదు. బహుశా అందరి మధ్య అందరి ప్రేమలో పెరగడం మూలంగా అలా తయారైందేమో. పైగా ఆ ప్రపంచంలో నుండి బయటకు రాకపోవడంతో అందరూ మంచివాళ్లే అన్నట్టుగా బ్రతికేస్తుంది. బయట ప్రపంచం చాలా క్రూయల్గా ఉందని తనకి అస్సలు తెలియదు. అలాంటి తనకి మీరు చాలా పర్ఫెక్ట్, తొందరగా కట్టుకోండి, నన్ను వేధించడం ఆపేస్తుంది అని పవన్ నవ్వాడు. దేవాంష్ నవ్వుతూ, షాపింగ్ చేసుకోండి, త్వరలో పెళ్ళి ఉంటుంది అని అనడంతో పవన్ మరింతగా నవ్వేశాడు. ఇదిగో అబ్బాయి, నువ్వు బాగా చదువుతావా అని దీప అడిగింది. నీకెందుకే అని పక్కన అమృత అన్నా కూడా నువ్వు ఆగవే అని సాగర్ వైపు చూసింది. సాగర్ తల ఊపి చదువుతాను అని అన్నాడు. ఏమాత్రం మార్కులు వచ్చాయేంటి అని దీప కళ్ళు పైకి పెట్టి చూస్తూ అడిగింది. అంటే 10th మా స్కూల్ ఫస్ట్, నేనే ఇంటర్లో కూడా, నేనే బీటెక్లో కూడా, నేనే ఇప్పుడు ఎంటెక్లో కూడా. నువ్వేనా అని దీప అడిగింది. సాగర్ తల ఊపడంతో, చూడు నువ్వు ఇంటికి వచ్చావు, మధు ఏమో నిన్ను పొగిడింది, ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాక మా అమ్మ క్లాస్ పీకుతుంది. చూడు అబ్బాయి అయి ఉండి ఎక్కడ తిరగకుండా గుట్టుగా చదువుకుంటున్నాడు, మీరు చూడు ఇన్ని సౌకర్యాలు ఇచ్చినా సరిగా చదవరు అని చివాట్లు పెడుతుంది, ఇదంతా కేవలం నీ వల్లే అని దీప అనింది. అయితే బాగా చదువుకోవచ్చు కదా, చివాట్లు తప్పుతాయి అని సాగర్ అన్నాడు. అబ్బో అది మాకు తెలియదు మరి, వస్తేగా ఎంత చదువుతున్నా బుర్రలోకి రావట్లేదు, ఏం చేయాలా, నువ్వేం చేస్తావు, అసలేం తింటావు, ఏదైనా సీక్రెట్ ఉందా అని దీప అడిగింది. సాగర్కి నవ్వు రావడంతో, ఎందుకు నవ్వుతున్నావు, చెప్పేది ఇష్టమైతే చెప్పు, లేదంటే లేదు అని అనింది. దీనికి కాస్త పిచ్చి, మీరు పట్టించుకోవద్దు అని అమృత అనింది. పర్వాలేదు అని సాగర్ నవ్వి, నేను ప్రత్యేకించి ఏమి తినను, క్లాస్లో చెప్పేటప్పుడు ఆలోచనలు ఎక్కడో తిరగకుండా బోర్డు మీద నా దృష్టి ఉంటుంది,
మా సార్ చెప్పేది వింటాను. ఆ తర్వాత రూమ్కి వెళ్ళాక ఒక గంట పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆ రోజు క్లాస్లో ఏవైతే చెప్పారో అవన్నీ ఒక గంట ఒకసారి చూస్తాను. సో నాకు దాని మీద గ్రిప్ ఉంటుంది, ఎగ్జామ్ టైంలో ఇబ్బంది ఉండదు. నేను చదవని క్వశ్చన్ అయినా ఈజీగా రాసేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ రెఫర్ చేసి ఉంటాను కదా, దాని మీద లైట్గా గ్రిప్ ఉంటుంది కదా అని సాగర్ చెప్పాడు. నీకు చాలా తెలివి ఉంది. నేనైతే క్లాస్లో మా సార్ చెప్పేటప్పుడు ఇంట్లో అమ్మ ఏం చేస్తుంది, ఈరోజు ఏం వంట వండుతుంది, షాపింగ్కి వెళ్ళాలా వద్దా, వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ తిందామా వద్దా, ఇలాంటివన్నీ ఆలోచిస్తాను. అసలు మా సార్ మీదే నా ధ్యాస ఉండదు, అంటే ఆయన పెద్దగా చూడ్డానికి కూడా బాగుండడు అని దీప అనింది. సాగర్ గట్టిగా నవ్వడంతో ఇంతకీ నువ్వు ఏ కాలేజ్ అని అడిగింది. గీతమ్స్ అని సాగర్ చెప్పాడు. వాట్, నేను కూడా అదే కాలేజ్ కదా. ఓ, మీ బ్రాంచ్ వేరు మా బ్రాంచ్ వేర్లే, అందుకే నువ్వు ఎప్పుడూ నాకు కనిపించలేదు అని దీప అనింది. సాగర్ చిన్న స్మైల్ చేయడంతో సరే సరే నైస్ టు మీట్ యూ అని దీప చెయ్యి ఇచ్చింది. సాగర్ కూడా చెయ్యి ఇచ్చి చిన్న నవ్వు నవ్వాడు. నువ్వు రావే తల్లి అని అమృత పక్కకు లాక్కొని వెళ్ళింది. సుమారు 10 గంటల వరకు అక్కడే తిరిగి బయటికి వచ్చాక మధు, మేము ఇటు నుండి వెళ్ళిపోతాం, నువ్వు ఎల్లుండి నైట్కి వెళ్తావు కదా, నిన్ను బస్ ఎక్కించే దగ్గరికి మేమొస్తాం అని పవన్ చెప్పాడు. అప్పుడే అయిపోయిందా ఏంటో, మీతో ఉంటే నాకు అసలు టైమే తెలియడం లేదు, ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది అని మధు దిగులుగా అనింది. ఎందుకే కంగారు, పోయినసారి నేను రాలేదు కదా, అందుకే నెక్స్ట్ మంత్ లీవ్ తీసుకుంటున్నా, చచ్చినట్టు వీళ్ళు కూడా తీసుకోవాల్సిందే, అందరం కలిసి మళ్ళీ ఇంటికి వస్తాం 10 రోజులకేనా అని పవన్ అనడంతో మధు వెంటనే నవ్వుతూ నిజంగానా అని అడిగింది. అవును మధు, నాకు కూడా ప్రిపరేషన్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి, హ్యాపీగా ఇంటికి వచ్చేస్తాను. ఎలాగో అనన్యకు కూడా ప్రిపరేషన్ హాలిడేస్ దగ్గర పడ్డాయిగా, మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చులే అని సాగర్ అనడంతో మధు నవ్వుతూ తల ఊపింది. నేను డ్రాప్ చేయనా అని దేవాన్ష్ అడగడంతో అవసరం లేదు, ఒక్కొక్కరం ఒక్కో దగ్గర ఉంటాం, అందరినీ అంటే కష్టం, క్యాబ్లో వెళ్ళిపోతాం, మీరు బయలుదేరండి అని సుభాష్ అనడంతో దేవాన్ష్ మధుని, దీపాన్ని, అమృతాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళాక ఎక్కడ వాళ్ళక్కడ పడుకున్నాక మధు పడుకొని ఆలోచిస్తూ నేను ఎల్లుండి వెళ్ళిపోతున్నా కదా అని అనుకుంటూ నిద్ర పట్టక లేచి బాల్కనీలోకి వచ్చేసరికే బయట లాన్లో ఎవరో నిలబడుకున్నట్టు అనిపించి బాగా చూడగా దేవాన్ష్ అని అర్థమై అదేంటి బయట ఏం చేస్తున్నాడు అని ఆ బాల్కనీ గోడని దూకి మధు లాన్లోకి వెళ్ళింది. మువ్వల చప్పుడు వినగానే దేవాన్ష్ వెనక్కి తిరిగి నువ్వేంటిక్కడ అని మెయిన్ డోర్ వైపు చూసి ఎలా వచ్చావు అని అడిగాడు. హలో, ఆ రూమ్ బాల్కనీ గోడ ఎంత ఉంది, చిన్నదే కదా, ఎగిరి దూకి వచ్చేశాను, మా ఇంట్లో దూకి దూకి అలవాటైపోయింది అని మధు చెప్పింది. పడుకోవచ్చు కదా అని అనడంతో మరి నువ్వు అని మధు అడిగింది. నాకు నిద్ర పట్టలేదు, అందుకే ఇలా వచ్చాను అని దేవాన్ష్ అన్నాడు. ఎందుకు పట్టలేదు అని మధు అడగడంతో నిజం చెప్పాలా, అయితే విను, ఎల్లుండి నువ్వు వెళ్ళిపోతున్నావు, నాకు దిగులుగా ఉంది, అందుకే నిద్రలేదు, ఏదైనా చేసి నిన్ను ఇక్కడ ఆపేయాలి అనిపిస్తుంది, నాతోనే ఉంచేసుకోవాలనిపిస్తుంది. అసలు నువ్వు ఈ కింద రూమ్లో ఉండడం నాకు నచ్చలేదు, నాతో పాటు నా రూమ్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది, నువ్వు నా మనిషివి అని చెప్పాలనిపిస్తుంది, ఇవేవి చేయలేక ఇక్కడ నిలబడుకున్నా ఇలా తిరుగుతున్నా అని దేవాన్ష్ అన్నాడు. మధు వెళ్ళి కూర్చోవడంతో పక్కనే దేవాన్ష్ కూర్చున్నాడు. రేపు నాతో ఏదో మాట్లాడుతా అన్నావు అని అనడంతో అది రేపు అని మధు చెప్పింది. ఏమైనా మాట్లాడాలా అని దేవాన్ష్ అడిగాడు. మధు తల అడ్డంగా ఊపడంతో దేవాన్ష్ కొంచెం దగ్గరికి జరిగి తన భుజం చుట్టూ చేయేసి, మధు, ఇందాక కూర్చున్న దానికి ఇప్పుడు కూర్చున్న దానికి చాలా తేడా ఉంది, ఇలా నాకు కంఫర్టబుల్గా ఉంది, మరి నీకు అని అడిగాడు. మధు ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండడంతో దేవాన్షిక కదిలించకుండా సరే జరుగు నేను పడుకుంటాను అని అనడంతో మధు కాస్త పక్కకు జరిగింది. దేవాన్ష్ తన ఒడిలో తలపెట్టుకొని పడుకోవడంతో ఏంటిది అని మధు అడిగింది. ఇంతకంటే మంచి ప్లేస్ ఎక్కడైనా దొరుకుతుందా, ప్లీజ్ కదిలించుకు అని అన్నాడు. దేవాన్ష్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని పడుకొని కళ్ళు మూసుకోవడంతో మధు అలానే దేవాన్ష్ వైపు చూస్తూ మెల్లగా తన చేతికి గాలికి అటు ఇటు కదులుతున్న జుట్టు వైపు పోనించి వెనక్కి నిమిరింది. దేవాన్ష్ కళ్ళు మూసుకొని ఉన్నా నిద్రపోకపోవడంతో మధు చేతి స్పర్శ తగలగానే చాలా హాయిగా అనిపించి, మధు రూమ్లోకి వెళ్దాం, నేను అక్కడ ఇలా పడుకుంటాను, నిద్రపోయే వరకు ఉండు, తర్వాత వెళ్ళిపో అని కళ్ళు మూసుకొని చెప్పాడు.
అలాగే అను మధు సమాధానం ఇవ్వడంతో వెంటనే ఒప్పుకున్నందుకు సంతోషపడి లేచి పదా అని ఇంట్లోకి వెళ్లారు. మధు వెళ్లి బెడ్ మీద కూర్చోగానే దేవాన్ష్ హాయిగా తన ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. దాదాపు గంటపాటు అలాగే ఉన్న మధు దేవాన్ష్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు అని అర్థమయ్యాక తన రూమ్ అంతా గమనించింది. చాలా బాగుంది, సింపుల్గా ఉంది, కానీ అందంగా కూడా కనిపించింది. ఇంత మంచి, ఇంత కాస్ట్లీ ఐటమ్స్ ఉన్న ఈ రూమ్ని వదిలి దేవాన్ష్ నా రూమ్లో అడ్జస్ట్ అయ్యాడు. కానీ నేను ఏదో పెద్ద త్యాగం చేసినట్టు మాట్లాడాను అని అనుకోగానే మధుకి నవ్వొచ్చింది. అలా మొదలైన ఆలోచనలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెదులుతూ చివరాఖరికి ఆ క్షణంకి వచ్చి ఆగి దేవాన్ష్ని చూసి మెల్లగా లేచి తలను సరిగ్గా పెట్టి లైట్ ఆపి రూమ్లో నుండి బయటికి వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ముచ్చట్ల ప్రవాహంలో ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సింది లాస్ట్ అప్డేట్ కమెంట్స్, అందులో ముఖ్యంగా చందు గురించి. అలా చదువుకున్న అమ్మాయి, అసలు ఈ జనరేషన్లో అలాంటి అమ్మాయి ఉండనే ఉండదు, అంతలా అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉండరు అని. ఎగ్జాక్ట్లీ ఉండరు. నేను ఆల్రెడీ ఒక అప్డేట్లో చందు గురించి క్లియర్గా మాట్లాడాను, బట్ అన్ఫార్చునేట్లీ తుఫాన్ వల్ల ఆ వీడియో నేను మీకు అప్లోడ్ చేయలేకపోయాను. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలకి ఒక డ్రీమ్ బాయ్ క్వాలిటీస్ రిక్వైర్మెంట్స్తో మనసులో పెళ్లి కాకముందు ఇలాంటి అబ్బాయిని చేసుకోవాలి అని ఉంటుంది కదా, అలానే అబ్బాయిలకి కూడా ఇలాంటి అమ్మాయిని చేసుకుంటే బాగుండు అని ఉంటుంది కదా, ఆశగానే కోరుకుంటాం ఎవరైనా. అలా కోరుకున్న ఒక పర్ఫెక్ట్ అమ్మాయి ఎలా ఉంటుందో అదే చందు. అంటే ఒక పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్, ఎక్కడ యూనివర్స్లో ఉండనటువంటి అమ్మాయి అన్నమాట. అంత స్వీట్ క్యూట్గా ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళిద్దరి పేరుతో నేను టోటల్ స్టోరీలో ఒక 5-6 ఎపిసోడ్స్ అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళిద్దరి ప్రేమలో నేను పడిపోయి వాళ్ళకి చాలా స్టోరీని డెడికేట్ చేశాను. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, వాళ్ళిద్దరూ అంటే భార్యాభర్తలు అన్నాక విడగొట్టి అలా చేయను నేను, ఎందుకంటే ఎథిక్స్ ఫాలో అవ్వాలి కాబట్టి. సో వాళ్ళిద్దరిని కలుపుతాను, బట్ ఆ కలిసే తీరు ఏదైతే ఉంటుందో, ఎంత ఎమోషనల్గా ఉంటుందంటే ఆ రోజు మీ కమెంట్స్ ఖచ్చితంగా నాకు ఒక వంతు ఎక్కువే వస్తాయి. ఎందుకంటే అంత నమ్మకంగా చెప్తున్నాను, అంత స్వీట్ క్యూట్గా ఉంటుంది, అంత బాధగా అనిపిస్తుంది ఎట్ ఏ టైం. స్మైల్ కూడా, నేను అది రాసేటప్పుడు కూడా నా ఫేస్లో స్మైల్ ఉంది, బట్ కళ్ళల్లో వాటర్ వచ్చే, అంత బాగుంటుంది. సో అది నేను చెప్పేది, అలాంటి అమ్మాయి ఎక్కడా ఉండదు, బట్ కథలో అయినా ఉంటే హ్యాపీగానే ఉంటుంది కదా. ఓ ఇలాంటి వాళ్ళు ఉంటారా అన్న హోప్ వేరే వాళ్ళకి ఇస్తే బెటరే కదా. సో అది ట్రై చేశాను. ఇకపోతే ఇంకో విషయం, స్టోరీ ఎవరైనా ఆల్రెడీ ప్రతిలిపిలోకి వెళ్ళి నేను అప్లోడ్ చేసే స్టోరీస్ చదివేసినట్టయితే దయచేసి ఆ స్టోరీ గురించి ఇక్కడ రివీల్ చేయకండి. ఎందుకు అంటే మిగిలిన వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది కదా. అందుకు మీకు నచ్చిందని నాకు అర్థమైంది, బట్ రివీల్ చేయకూడదు. ఎందుకు అనంటే, ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు పక్కన వ్యక్తి కూర్చొని జరగబోయేది ముందే చెప్పేస్తుంటే అప్పుడు మనకి ఆ స్టోరీ మీద, ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటుందా? అసలు ఉండదు కదా. సో అందుకోసం అన్నమాట, ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటేనే బాగుంటుంది. సో దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. మీరు చదివేసినట్టయితే ప్లీజ్ డోంట్ రివీల్, ఓకేనా? ఇంతకు మించి ఏం చెప్పాలి. నేను నా డాన్ పాపా సిరీస్ని కూడా అప్లోడ్ చేయమని చాలామంది అడుగుతున్నారు, తప్పకుండా ఇస్తానండి. ఏదొక స్టోరీ కంప్లీట్ అయ్యాక నేను ఇస్తాను. ఎట్ ఏ టైం 3 స్టోరీస్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతారని ఇవ్వడం లేదు. నేను నా డాన్ పాపా వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్, ఎందుకంటే ప్రజెంట్ రాస్తున్న దాన్ని అందరూ రిక్వెస్ట్ చేసి 2-3 అప్డేట్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నారు, బట్ నేను ఇవ్వలేకపోతున్నాను, బట్ అడుగుతున్నారు. ఎందుకంటే అందులో హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి, చాలా బాగుంటాయి. మరీ ముఖ్యంగా మీకు చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రతిలిపిలో నా అకౌంట్లో నా ప్రేమ నా పగ అని ఒక సిరీస్ ఉంటుంది, దయచేసి చదవండి. ఎందుకంటే అది నేనే ఇప్పటికి 100 సార్లు చదివాను. నా కథని నేనే చదివానంటే అది ఎంత బాగుందో అర్థం చేసుకోండి. అది అసలు నేనేనా రాసింది ఇంత బాగా అని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, అంత నచ్చుతుంది. అందులో హీరో హీరోయిన్ కర్ణ అమృత అమ్ము, కర్ణ అమ్ము లవ్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా నేను చదువుతున్నానంటే నమ్ముతారా మీరు? దాన్ని ఇప్పటికి 100 సార్లు చదివేశాను. సో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మీకు ప్రేమ పరిచయమే దాటిపోతుంది, అంత బాగుంటుంది ఆ సిరీస్. వన్ ఆఫ్ ద హిట్ సిరీస్ అది కూడా, అండ్ వెరీ ఎమోషనల్ కూడా. ఒకసారి చదవండి, అద్భుతంగా ఉంటుంది. నాకై నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే,
ఒక మంచి కథ చదివినట్టుంటుంది. అది నేను అప్లోడ్ చేయడానికి అవ్వదు, కాపీరైట్లో ఉంది. సో ప్లీజ్ మీరు అక్కడ వెళ్ళి చదవండి, చాలా 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 బాగుంటుంది. అది చదివిన తర్వాత ఖచ్చితంగా మీరు నాకు మెసేజ్ చేస్తారు, అద్భుతంగా ఉందని, అంత బాగుంటుంది. ఈ మాట ఎప్పటి నుంచో చెప్దామని మర్చిపోయాను, అందుకే గుర్తుగా ఇప్పుడు చెప్తున్నాను. ఇకపోతే అంతే ముచ్చట్లు. రేపు పొద్దున ఉత్తమ కొడలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ. బై గాయ్స్.